రాష్ట్రంలో చట్టం అధికార పార్టీకి చుట్టంలా మారిందని కోవూరు టీడీపీ నాయకుడు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయించడం చూస్తుంటే వైసీపీ నాయకులకు పోలీసులు ఎంతలా కొమ్ము కాస్తున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. సీఎం జగన్ సహా మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబుపై, లోకేష్ పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కంటే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు పెద్దవేమీ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన వైసీపీ శాసనసభ్యులు యోగి రమేష్ గారు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో చట్టం అధికార పార్టీకి చుట్టంలాగా పనిచేస్తుంది. గత ప్రభుత్వాల్లో చట్టం అనేది తన పని తాను చేసుకుపోయేది తప్పితే ఎవరి కొమ్ము కాసేది కాదు. గత ప్రభుత్వాలు ఎవరైనా తప్పు చేస్తే మంత్రులు, శాసనసభ్యులు సైతం అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీ కొమ్ము కాస్తూ, అధికార పార్టీ ఏం చెప్తే చేసే పరిస్థితిలో ఉంటూ ఈరోజు పోలీసు వ్యవస్థను దిగజార్చారు. ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన, అది కూడా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటిపైన దాడి చేస్తానని ముందుగానే జోగి రమేష్ ప్రకటిస్తే అతన్ని అడ్డగించాల్సింది పోయి అక్కడికి వెళుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుల్ని అడ్డుకున్నారంటే ఈ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. రమ్య అనే మహిళ అత్యాచారానికి గురై చనిపోతే ఆమెకి నివాళులు అర్పించేదానికోసం కొవ్వొత్తులు వెలిగించి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు ప్రయత్నం చేస్తే ఆ మహిళలందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నేను ముఖ్యమంత్రి గారి ఇంటిని ప్రతిపక్ష నాయకుడి ఇంటిని ముట్టడిస్తున్నానని చెప్పి ప్రకటించిన జోగి రమేష్కి మాత్రం పోలీసు యంత్రాంగమే దగ్గర నుండి ఇంటి దగ్గర తీసుకోయే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో, శాంతి భద్రత పరిస్థితులు ఏ విధంగా ఉందో, పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. అదేమంటే అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేశామని చెప్తున్నారే. కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా నారా లోకేష్ గారి పైన, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల కంటే అయ్యన్న పాత్రుడు గారు ఎక్కువేం మాట్లాడలేదే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్న భాష కంటే ఆయన ఘోరమైన భాష ఏం మాట్లాడలేదే. అదేవిధంగా స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పారాయాలని చెప్పి మాట్లాడారే, అంతకంటే ఘోరంగా అయిన పత్రుడు గారు ఏం మాట్లాడలేదే. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నత విలువలు ఉండేవి గతంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పులివెందుల ఫ్యాక్స్ రిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని గోండాలుగా తయారు చేసి ప్రతిపక్ష పార్టీలపైకి పంపే పరిస్థితులు మనం. Thank you.